సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెంటోనైట్ క్లే గురించి తెలుసుకుందాం. దీన్ని హీలింగ్ క్లే అని కూడా అంటారు. ఈ బెంటోనైట్ క్లే అనేది ఇప్పుడు మామూలుగా ముల్తాని మట్టి కెలోనిన్ క్లే గురించి కూడా చెప్పాం మీకు. కెలోనిన్ క్లే లాగా ఇది కూడా బెంటోనైట్ క్లే. ఇది కూడా ఫేస్ ప్యాక్స్కి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. దీనికి కూడా హెయిర్కి కానీ, ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది కదా, హెయిర్కి ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఆ ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుంది. అసలు ఈ బెంటోనైట్ క్లే మెయిన్ పని ఏంటంటే, మెయిన్ ఎక్కువ ఆయిల్ ఉన్నదంతా అది తీసేస్తుంది అన్నమాట. ఇంకా స్కిన్ కానీ ఇంకేదైనా డీటాక్సిఫికేషన్కి, అంటే వ్యర్థాలన్నీ పోగొట్టిద్ది, దానికి బాగా యూజ్ అవుతుంది ఈ బెంటోనైట్ క్లే. ఈ బెంటోనైట్ క్లే అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్, దీన్ని ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ వాల్కెనో ఉంటుంది కదా, ఆ వాల్కెనో నుంచి వచ్చిన యాష్ లాంటిది అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్, ఇదేంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా అది పింపుల్స్ ఇంకా బ్లెమిషెస్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడు పెద్ద పెద్ద ఆకల పింపుల్స్ వస్తుంటాయి చూడండి, ప్రతి చిన్న 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 వాటికి, హార్మోనల్కి ఇది కానీ, హార్మోనల్ యాక్నీ కూడా ట్రీట్ చేస్తుంది ఈ బెంటోనైట్ క్లే. ఈ క్లే ఇది హార్మోన్స్ వల్ల, అదే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే యాక్నే ఉంటుంది, పింపుల్స్ అవి కూడా తగ్గిస్తుంది. ఇంకా దీనిలో సిలికేట్స్ ఉన్నాయి, పొటాషియం ఇంకా ఐరన్ అలాంటివి చాలా ఉన్నాయి. అవి మన ఫేస్కి కానీ మన స్కిన్కి కానీ చాలా మంచిది. మన స్కిన్ని క్లియర్గా, చాలామంది అనుకుంటుండ అబ్బా వాళ్ళ స్కిన్ ఎంత బాగుంది, చాలా హెల్దీగా బాగుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగా మనం స్కిన్ కూడా చేసుకోవచ్చు, అందరూ అనుకుంటారు వాళ్ళు ఏదో వాళ్ళంతా వాళ్ళ స్కిన్ అంత బాగుంది, ఎంతైనా భయపడతని. భయపడితే ఏం కాదండి, మన స్కిన్ కేర్ని తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. స్కిన్ కేర్ పరంగానే మన స్కిన్ అనేది మంచిగా, ఇప్పుడు ఎలాంటి స్కిన్ అయినా సరే మనం మంచిగా స్కిన్ కేర్ తీసుకుంటే, ఎలాంటి స్కిన్ అయినా ఫ్లాలెస్ అంటారు కదా, ఫ్లాలెస్ క్లియర్ అలా అవుతుంది మన స్కిన్ కూడా. స్కిన్ కేర్ అంటే తెలుపు నలుపు కాదండి, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా స్కిన్ కేర్ అనేది ఏంటంటే పింపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు తెల్లగుండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ ఉంటే మొత్తం ర్యాష్ అదంతా ఉంటుంది. వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు చాలా బాగున్నారు అని ఫస్ట్ అయితే ఇంప్రెషన్ అయితే ఎవరికీ రాదు. తెల్లగా ఉంది కానీ పింపుల్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు ఎవరో కొంచెం కలర్ తక్కువ ఉన్నారు, డస్కీ స్కిన్ అంటారు, వాళ్ళని చూసారు అరే వీళ్ళ స్కిన్ ఇంత డస్కీగా ఇలా ఉన్నా కూడా వీళ్ళ స్కిన్ ఎంత బాగుంది, మంచి షైనీగా గ్లోయింగ్గా ఎంత బాగుంది అనుకుంటాం. అదే కదా, ఎవరన్నా కావాల్సింది అదే అండి, స్కిన్ మంచిగా షైనీగా గ్లోగా హెల్దీగా కనిపిస్తే చాలు, ఎవరైనా ఇంకా చూసి పడిపోతారు, ఇంకా అంత బాగుంటుంది. ఇది బెంటోనైట్ క్లేతో ఈజీగా చేసుకోవచ్చు అట్లాగా. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నేకి చాలా బాగా పనికొస్తుంది. ఇంకా స్కిన్లో చిన్న చిన్నవి పోర్స్ ఉంటాయి కదా రంధ్రాలు, ఆ పోర్స్లో ఉన్న మట్టిని కూడా తీసేస్తుంది ఈ బెంటోనైట్ క్లే. ఇంకా స్కిన్ లోపల ఉన్న టాక్సిన్స్, ఎక్కడెక్కడ ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ తీసేస్తుంది. స్కిన్ సాఫ్ట్, రఫ్ స్కిన్ ఉంటుంది కొంతమందికి, ఆ రఫ్ స్కిన్ కూడా మంచిగా ట్రీట్ చేస్తుంది. ఇంకా స్కిన్ కూడా కొంతమంది అనీవెన్ టోన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు బయట ఎండ వల్ల కానీ ఇంకా దేనివల్ల అయినా అనీవెన్ టోన్స్ వస్తూ ఉంటాయి. అనీవెన్ టోన్స్కి కూడా మంచిది. ఇంకా చెప్పడం మర్చిపోయి, ఇది ఒక మంచి సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే దీనిలో జింక్ ఉంది కదా. జింక్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ సన్ స్క్రీన్ అన్నింటిలో జింక్ ఆక్సైడ్ అనేది యూజ్ చేస్తారు, ఆ జింక్ ఆక్సైడ్ అనేది దీనిలో బాగా ఉంది. మీరు వితౌట్ సన్, ఇది వేసుకొని అంటే ఇది సన్ వల్ల ట్రీట్ అయిన స్కిన్ ఉంటుంది కదా, సన్ బర్న్స్ కానీ ఎండ వల్ల కమిలిపోవడం కానీ ట్యాన్ కానీ, దానికి మంచి సొల్యూషన్ ఇది. మీరు ఇంకా ఒక్కొక్క రోజు సన్ స్క్రీన్ స్కిప్ చేసినా కూడా మీకు పర్లేదు, అంత మంచిదన్నమాట ఈ బెంటోనైట్ క్లే. ఇంకా స్కిన్ బ్రైట్గా చేస్తుంది. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్, నేను స్కిన్ టైప్స్ గురించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. కొంతమందికి అసలు మోస్ట్ కాంబినేషన్ స్కిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి వాళ్ళ స్కిన్ ఉన్నట్టు ఇంకోసారి ఉండదు. ఒకసారి ఉన్న చాలా బ్రైట్గా చాలా హెల్దీగా అరే ఇంత బాగుంది అనిపిస్తుంది, నేను నెక్స్ట్ డే చూస్తే డల్గా ఏదో ఒక బ్లాక్ షేడ్ వచ్చినట్టు. వాళ్ళు కనుక అసలు సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళారంటే ఊరికే ఒక 5 మినిట్స్ బయట ఉన్నా కూడా ఊరికే ట్యాన్ అయిపోతారు.
అంత ప్రాబ్లం అనమాట. ఎందుకంటే నాది కాంబినేషన్ స్కిన్, నేను ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం అదే. కాబట్టి కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెషల్లీ టీ జోన్ ఏరియా అంటే ముక్కు నుంచి ఇటు ఫోర్ హెడ్ ఏరియా అంతా బాగా ఆయిలీగా ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిది. ఇంకా డ్యామేజ్ అయిన స్కిన్ టిష్యూస్ని కూడా ఇది ఇచ్చేస్తుంది అన్నమాట, హీల్ చేస్తుంది. ఇంకా వ్రింకిల్స్ ఉంటాయి, ఈ వ్రింకిల్స్ అదే ముడతలు ఏజ్ పరంగా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించక, బేసిక్ స్కిన్ కేర్ తెలియక వాళ్ళకి కొంతమందికి ఏంటంటే తొందరగానే 20స్లోనే ముడతలు వచ్చేస్తున్నాయి. ఆ 20స్లోనే ముడతలు రాకుండా ఉండడానికి ఈ బెంటోనైట్ క్లే మనం యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ క్లే ఎప్పుడు ఈ కలర్లో ఉన్న లైట్ గ్రేష్ కానీ గ్రీన్ కలర్లో కానీ, మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో, కొంచెం లైట్గా ముల్తాని మట్టి రంగులో కనిపిస్తున్నట్టుంది మీకు, ఈ కలర్లోనే ఉండాలి. వైట్ కలర్లో అయితే ఉండకూడదు. వైట్ కలర్లో ఉంటే అది సంథింగ్ లైక్ ప్రాసెస్ చేసిన క్లే లాగా ఉంటుంది. ఈ క్లేనే మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్లేనే మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను బ్లిస్ ఆఫ్ ఎర్త్ అనే బ్రాండ్ తీసుకున్నాను, మీరు కూడా ఆ బ్లిస్ ఆఫ్ ఎర్త్ బ్రాండ్నే మీరు కూడా చూస్ చేసుకోండి, చాలా బాగుంది. ఇది నేను ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నాను గిన్నెలోకి. మీరు ఈ గిన్నెలో కూడా నేను ఒక హాఫ్ స్పూన్ తీసేసుకున్నాను. మీరు ఇది క్లే తీసుకోవడం కూడా స్టీల్ వాటిలో తీసుకోకండి, గ్లాస్ దానిలో కానీ లేదంటే ఇలాంటి సిరామిక్ ఉంటాయి కదా అలాంటి వాటిలో తీసుకోవాలి, లేదంటే వుడ్తో చేసిన ఉంటాయి కదా వుడెన్ ఇవి వాటిలో అయినా తీసుకోవాలి. స్టీల్ వాటిలో మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే దానిలో ఉన్న ఇవి మినరల్స్ అన్నీ దీనికి స్టీల్తో రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు ఇలాంటి వాటిలోనే తీసుకోండి, ఇది అసలు మర్చిపోకండి చాలా ఇది. అండ్ ఇంకా ఏంటంటే ఇది ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్బింగ్ అంటారు కదా, స్క్రబ్బింగ్ ఎక్స్ఫోలియేషన్ ఒక్కటి కాదు, కాకపోతే అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను కాబట్టి అట్లా ఎక్స్ఫోలియేషన్గా కూడా పనికొస్తుంది. ఇంకా బ్లెమిషెస్ బాగా తగ్గిస్తుంది. అందరికంటే ఇది మెయిన్ ఏంటంటే బ్లాక్ హెడ్స్, ఆ బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఇంకా దీనిలో మనం ఇప్పుడు అన్ని యూజెస్ అన్నీ చెప్పుకున్నాం వీటి వల్ల, దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాము. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డ్రై స్కిన్ కొంతమందికి బాగా అంటే బాగా డ్రై స్కిన్ ఉంటుంది. ఆ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఫ్లేక్స్గా వచ్చేస్తూ ఉంటుంది. ఆ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు ఈ బెంటోనైట్ క్లే. అండ్ ఇంకా దీనిలో చెప్పాను వుడెన్ కానీ సిరామిక్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్కేస్ స్టీల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ రిజల్ట్ వేరేలా వస్తుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్త, మరీ చెప్తున్నాను ఈ పాయింట్. అండ్ ఎప్పుడు ఈ బెంటోనైట్ క్లే వచ్చి 30 మినిట్స్ కంటే ఎక్కువ అంటే అరగంటకు మించి ఎక్కువ ఉంచకూడదు, 15 మినిట్స్ చాలు. 15 మినిట్స్ కంటే ఇంకెక్కువ ఉంచకండి ఈ బెంటోనైట్ క్లే. ఇంకా ప్యాక్ వేసుకున్నాక కానీ ఇంకా దేనికైనా 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. ఇంకా ఇప్పుడు కొంతమంది ప్యాక్స్ అంటే రోజు వేసుకుంటారు, ఏ ప్యాక్స్ అయినా రోజు వేసుకోకూడదండి. అందులోని బెంటోనైట్ క్లే ప్యాక్ అస్సలు వేసుకోకూడదు, వారంలో ఒక్కసారి లేదంటే మీకు బాగా ఎక్స్ట్రీమ్ బాగా ఆయిలీ స్కిన్ అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఇంకొకటి చెప్పాను, ఇది క్లే కూడా మీరు గ్రీన్ ఇంకొంచెం అదొక గ్రే టైప్లో ఉంటుంది, ఆ క్లే మాత్రమే తీసుకోవాలి. వైట్ కలర్లో ఉన్నది మాత్రం తీసుకోవద్దు. నేనైతే మంచిదే తీసుకున్నాను, బ్లిస్ ఆఫ్ ఎర్త్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది కానీ బాగుంది, మంచి క్లే ఇది. మరి వీడియోలో గంధంలా కనిపిస్తుంది, అదే మీరు ఒకసారి చూసుకోండి. నేను మీకు కంపెనీ కూడా చెప్పాను, నేను ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను. అమెజాన్లో తీసుకున్నాను. మీరు అమెజాన్లో బెంటోనైట్ క్లే అంటే ఫస్ట్ ఇదే వస్తుంది, ఇదే అమెజాన్లో కొన్నాను. ఇంకా ఇది మామూలు వాటర్లో మిక్స్ చేసుకుందాం, వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇది యాపిల్ సిడార్ వెనిగర్. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక టోనర్ లాగా పనిచేస్తుంది మన ఫేస్కి, అంటే మన ఫేస్ పిహెచ్ వాల్యూస్ ఉంటాయి, ఆ పిహెచ్ వాల్యూస్ని టోనర్ అనేది ఎప్పుడైనా మన ఫేస్ పిహెచ్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలా అని ఇది తీసుకుంటున్నాను నేను, యాపిల్ సిరా ఏవిసి అని కూడా అంటారు దీన్ని.
ఈ యాపిల్ సిడార్ వెనిగర్ కూడా ఎప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ లాగా డైరెక్ట్గా తీసుకోకూడదు, ఏదైనా వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోవాలి. నేను జస్ట్ దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను. వాటర్ మిక్స్ చేసి ఒక స్మూత్ పేస్ట్ లాగా. చాలామందికి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో కూడా చాలామందికి తెలియట్లేదు. మోస్ట్లీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ మోస్ట్లీ సగం మందికి తెలియట్లేదు అలా ఎలా వేసుకోవాలో ఫేస్ ప్యాక్ అనేది. ఫేస్ ప్యాక్కి ఫేస్ మాస్క్కి డిఫరెన్స్ కూడా ఉంది. అసలు స్కిన్ కేర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఒక వీడియో. మీరు సుత్తి సోది అని అనుకోకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీరు కమెంట్ చేయండి నాకు కింద. నాకు బేసిక్ స్కిన్ కేర్ కావాలి అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి, నేను వాళ్ళకి అన్నీ చెప్తాను. మీరు సుత్తి సోది అని అనుకుంటే ఇంకా నేను చెప్పలేను. మేము కూడా వీక్లీ వన్స్ అలా లైవ్ చేయాలనుకుంటున్నామండి, అలాంటప్పుడు కూడా అడగండి, మేము వాటిని గుర్తుంచుకొని మరీ చేస్తాము. మీ డౌట్స్ కూడా అప్పుడు క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఈ ఫోన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి మాకు. మీకు వాట్సాప్ దాదాపుగా వాట్సాప్ మెసేజ్లే ఇవ్వండి, కాల్స్ తగ్గించుకుందామండి. కొంచెం లేట్ అయినా మీ మెసేజ్లు చూస్తాం, తప్పనిసరిగా రిప్లైలు ఇస్తాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. అసలు యాక్సిడెంటల్లీ నేను స్టీల్ స్పూన్, మీకు స్టీల్ వాడొద్దని చెప్పి నేను స్టీల్ స్పూన్ పెట్టేశాను. ఇది అసలు నేను వాడను. ఎప్పుడంటే ఇప్పుడంటే నేను కూడా మీకు ఎలా వేసుకోవాలి వేస్ట్ చూపించాలి కాబట్టి నేను వాడిని తీసేసి ప్లాస్టిక్ స్పూన్తో, ప్లాస్టిక్ కానీ ఇలాంటివి సిరామిక్ స్పూన్స్ ఉంటాయి, ఆ సిరామిక్ స్పూన్తో. స్టీల్ స్పూన్ మాత్రం యూజ్ చేయకండి, నేను మళ్ళీ యూజ్ చేస్తానేమో. ఇప్పుడు నేను మళ్ళీ మిక్స్ చేసి చూపిస్తాను మీకు, మళ్ళీ ఇది తీసేయాలి. ఇదిగోండి ఇప్పుడు నేను గిన్నె కూడా వాష్ చేసేసాను. దీంతో ఒక హాఫ్ స్పూన్, మనకి ఎంతైతే సరిపోతుంది, మీతో పెద్దగా కొలత ఏం లేదు, మనకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి. మీ ఫేస్కి నెక్కి ఎంతైతే సరిపోద్దో అంత తీసుకోండి. దీనిలో వాటర్ మిక్స్ చేద్దాం. వాటర్ మళ్ళీ స్టీల్లో తీసుకున్నారు కదా అనుకోకండి, వాటర్ పర్లేదు. కొన్ని కొన్ని స్టీల్ ట్యాప్స్లో నుంచి కూడా వాటర్ వస్తాయి. అంటే మనం క్లే మిక్స్ చేసేది సిరామిక్ బౌల్ కానీ వుడెన్ బౌల్లో కానీ మిక్స్ చేయాలి. వాటర్ ఎలా అయినా పర్లేదు, మీకు ఆ డౌట్ కూడా వస్తుందని చెప్పి నేను చెప్పాను. అంటే ఈ పౌడర్ కలుపుకోవడానికి వుడెన్ బౌల్ మాత్రమే యూజ్ చేయండి. వుడెన్ స్పూను, వుడెన్ బౌలు, లేదంటే సిరామిక్, లేదంటే ప్లాస్టిక్, అంతే. ఇప్పుడు స్టీల్ స్పూన్ పెట్టినందుకు వృధాగా దాన్ని కడిగేసేసామండి. చాలా ఖరీదు ఎక్కువ కదా, గబుక్కున తిని చేసింది కానీ మీరు చేయకండి, చెప్పారు కాబట్టి దాన్ని బట్టి చేసుకోండి. మంచి రిజల్ట్ వస్తున్నాయండి. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయడం కూడా కొంచెం కష్టం, ఎందుకంటే బాగా ఫైన్గా ఉంది ఈ క్లే. కొంచెం మిక్స్ చే ఇట్లా ఉండలుండలుగా అట్లా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని, ఇది యాపిల్ సిడార్ వెనిగర్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాపిల్ సిడార్ వెనిగర్ వల్ల. యాక్నే పోగొట్టిద్ది, ఇంకా యాక్నే వల్ల వచ్చిన మచ్చలు కూడా పోగొడుతుంది, బరువు కూడా బాగా తగ్గొచ్చు దాంతో తాగితే. ఇంకా ఇది మెయిన్ జలుబు పోగొట్టిద్ది, నాకైతే ఇది జలుబు బాగా పోగొట్టిద్ది. అవునవును, జలుబండి బాగా ఇబ్బంది పడి రాత్రిపూట, అంటే హాస్పిటల్స్ ఉండవు, మందుల షాపులు ఉండవు, అందుట్లో మనం బాగా మత్తుగా ఉన్నప్పుడు ఆ బద్ధకంతో లేవలేము. రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు తగ్గుతుంటే నిద్ర పట్టదు, మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా చేద్దామన్నా కూడా లేవలేము కదా. అలాంటప్పుడు ఈ యాపిల్ సిడార్ వెనిగర్ చాలా బాగా పనిచేసింది అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. దీన్ని పుళ్ళ మీద కూడా రాస్తారండి, హీలింగ్ అవిత్తి. దీన్ని హీలింగ్ క్లే అని కూడా అంటారు. ఇది ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మళ్ళా బయట నుంచి వచ్చి అలా పొల్యూషన్ ఉన్న ఫేస్లో మాత్రం అస్సలు వేసుకోకూడదు. చాలామందికి ఏం చేస్తారంటే మొత్తం ఈ కింద ఐ సర్కిల్స్ వరకు వేసుకుంటారు, అలా వేసుకోకూడదు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వేసుకోవాలో. మొటిమలు చాలామంది గిల్లుతారు కదండి, ఎర్రగా కందిపోయి గిల్లుతుంటారు, అవి పుళ్ళులాగా పడిపోతాయి. హీలింగ్ అన్నాం కదండి, అట్లాంటి వాటిని బాగా హీల్ చేస్తుంది. అప్పుడు మీకు వాటి నుంచి బాధ కూడా తొందరగా ఉపశమనం కలిగింది.
కదా బర్న్. మళ్ళీ ఐబ్రోస్కి టచ్ చేయకండి. కొన్ని కొన్ని పీల్ ఆఫ్ మాస్క్ ఉంటాయి, ఆ పీల్ ఆఫ్ మాస్క్ కూడా ఐబ్రోస్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. అంటే ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే, బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళు అక్కడే ఎంత డబ్బు అయినా పెట్టేసి చేపించుకుంటారు. ఇప్పుడు మావన్నీ పక్కాగా జెన్యున్గా ఉన్నాయి, చెప్పినవన్నీ బాగా రిజల్ట్ వస్తున్నాయని చేసుకుంటున్నారు పాపం ఇంట్లోని. అందుకని మేము ఎప్పుడు కనపడకూడదు అనుకుని కూడా మీకు ఇలా తెలియజేస్తున్నాం అన్నమాట. తెలిసి తెలియక ఏమన్నా చేసుకున్నారనుకోండి మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని మేము చూపిస్తూ చేస్తున్నాము. అది ఎప్పుడూ కాదండి, ఇప్పుడు ఇప్పుడు ఇలా చూపిస్తున్నాం కదా, ఎప్పుడైనా ఇలాంటి ప్యాకింగ్ ఇలానే వేసుకోవాలి. ఇలా మళ్ళీ లిప్స్కి అస్సలు టచ్ అవ్వకూడదు, ఏ ఫేస్ ప్యాక్ అయినా లిప్స్కి అస్సలు టచ్ అవ్వకూడదు. ఇలా మొత్తం ఫోర్ హెడ్ ఇదిగోండి, ఇట్లా మొత్తం అప్లై చేసుకున్నాను. ఇలా కళ్ళు దగ్గర, ఇట్లా ఐబ్రోస్, ఇంకా లిప్స్ మీద టచ్ అవ్వకుండా చూసుకోండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఇలాంటి బ్రష్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. బ్రష్ లేకపోతే పర్వాలేదు, బ్రష్ లేకపోయినా మామూలుగా చేతులు క్లీన్గా ఉంచుకునేలా చేసుకోండి. హ్యాండ్ వాష్ పెట్టి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి ఫేస్కి, చేతులకు. ఎందుకంటే మనకు తెలియకుండా మన చేతుల్లో ఎంతో బ్యాక్టీరియా ఉండిద్ది, ఆ బ్యాక్టీరియా మళ్ళీ ఫేస్కి టచ్ అయితే అది మళ్ళీ పింపుల్స్ వస్తాయి. అందుకని ఇలాగ మొత్తం ఉంచేసుకొని 15 మినిట్స్, ఓన్లీ 15 మినిట్స్, ఎక్కువ కూడా వద్దు. మీరు ఫోన్లో కానీ లేదంటే మీరు వాల్ క్లాక్లో చూసుకోండి, టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకుని కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. వాష్ చేసినాక ఏం చేయాలో తర్వాత చూపిస్తాను. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది, ఎగ్జాక్ట్ 15 మినిట్స్ అయిపోయింది. జస్ట్ కొంచెం లైట్గా వాటర్ తడుపుకొని ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్ వేసాక మీకు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, కళ్ళ దగ్గర మీరు పొటాటో స్లైసెస్ కానీ, డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. డార్క్ సర్కిల్స్కి ఏంటంటే పొటాటో స్లైస్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ, లేదంటే కీరదోశ ఉంటుంది కదా, ఆ కీరదోశ కానీ అవన్నీ పెట్టుకొని మీరు జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. లేదు మాకేమైనా వర్క్ చేసుకోవాలి అని ఉందనుకోండి, లేదంటే ఏదైనా బుక్స్ చదువుకోవడం కానీ, లేదంటే మీకు ఏదైనా వర్క్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా రికార్డ్ వర్క్ కానీ చదువుకునే వాళ్ళు, ఆ వర్క్ చేసుకోవడం కానీ ప్యాక్ వేసుకొని అలా చేసుకోవాలి. అంతేగాని ఫోన్ చూడకండి, ఏదో వర్క్ చేయి ఉన్నారు కదా అని, ఖాళీ ఉన్నాం కదా అని ఫోన్ మాత్రం చూడకండి. ఎందుకంటే మళ్ళీ ఆ ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, ఆ ఫోన్లో ఎంత టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఎక్కువగా ఉంటుంది మన ఫోన్లో. కాబట్టి ఫోన్ చూడకండి మోస్ట్లీ. ఏదైనా ఒక 15 మినిట్స్ జస్ట్ అలా ఒక స్లీప్ కానీ, స్లీప్ అన్నారు లేదా అన్ని, ఒక నాప్ కానీ అట్లాగా తీసుకొని ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఉంటే మాత్రం చెప్పాను కదా, అది పొటాటో కానీ కీరదోశ కానీ వేసుకొని కళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇదిగోండి ఫేస్ అంతా వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం డ్రై ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ ప్యాక్ యూజ్ చేసినా సరే కొంచెం డ్రై ఫీల్ ఉంటుంది. అందులోనూ ఇలాంటి క్లే ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు ఇంకా కొంచెం డ్రై ఫీల్ ఉంటుంది. ఎలాంటి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైనా సరే డ్రై ఫీల్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళ ఏ స్కిన్ అయినా మాయిశ్చరైజేషన్ తప్పనిసరి, మాయిశ్చరైజేషన్ తప్పనిసరిగా ఉండాలి. మీకు బాగా ఆయిలీ స్కిన్ ఉందనుకో, నేనైతే లాక్టోకాల్మైన్ యూజ్ చేస్తాను. లాక్టోకాల్మైన్ కానీ అనీవెన్ స్కిన్ టోన్స్ ఉంటుంది కదా, అనీవెన్ స్కిన్ టోన్ మాత్రం ఇది బయో ఆయిల్ యూజ్ చేయండి. డార్క్ స్పాట్స్కి కానీ ఇంకా దేనికైనా బయో ఆయిల్ చాలా మంచిది. మాకు అవేం లేదు, జస్ట్ మాయిశ్చరైజేషన్ ఉంటే చాలు. బాగా పిచ్చ డ్రై స్కిన్ ఉంటుంది కదా, అంటే మరీ ఫ్లేకీ ఫ్లేకీగా అలా కాకుండా నార్మల్ ఒక మాదిరిగా ఉండే డ్రై స్కిన్ ఉంటుంది, వాళ్ళు వేసుకోవచ్చు ప్యాక్. ఆ వాళ్ళు మాత్రం ఈ నివ్యా క్రీమ్, చాలా అంటే చాలా మాయిశ్చరైజేషన్ ఉంటుంది దీనిలో, చాలా నా ఫేవరెట్ ఇప్పటివరకు నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్స్ అన్నిట్లో నా ఫేవరెట్ ఇది. కాకపోతే కొంచెం జిడ్డు ఫీల్ అలా ఉన్నా సరే నాకైతే చాలా నచ్చింది. ఏదో ఈ నివ్యా కానీ ఏదో ఒకటి యూజ్ చేయండి మీ ఫేవరెట్. ఇంకంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పండి.
బేసిక్ స్కిన్ కేర్ గురించి మీకు కావాలి అనుకున్నా చెప్పండి, లేవు మాకు వద్దు మాకేం పర్లేదు అనుకున్నా ఓకే ఇట్స్ ఓకే లీవ్ ఇట్. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.